క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరుతో తమను మోసగించినట్టు 300 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని జనగామ జిల్లా పామునూరు గ్రామానికి చెందిన పల్లాటి నవీన్ చాలా మందిని నమ్మించాడు. ముందుగా 170,000 రూపాయల చొప్పున చెల్లిస్తే వారానికి 13,000 రూపాయల చొప్పున 52 వారాలతో పాటు డబ్బు వస్తుందని నమ్మించాడు నవీన్. దీంతో చాలా మంది అతనికి డబ్బు చెల్లించారు. అయితే డబ్బు కట్టిన వాళ్లలో కొందరికి మొదట డబ్బులు వచ్చాయని తర్వాత రావడం ఆగిపోయాయంటున్నారు బాధితులు. దీనిపై నవీన్ ను ప్రశ్నిస్తే ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బికి మారిందని కట్టుకథలు చెబుతూ కాలం వెల్లడిస్తున్నాడని వాపోతున్నారు జనం. డబ్బంతా ఆన్లైన్ లో కట్టేశాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని నవీన్ చెప్తున్నాడంటున్నారు బాధితులు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి కోసం నవీన్ కు 300 మందికి పైగా డబ్బు చెల్లించినట్టు తెలుస్తోంది. వీరంతా ఇప్పుడు తాము మోసపోయినట్టు తెలుసుకున్నారు. మరోవైపు నవీన్ దేశం విడిచి వెళ్లే సన్నాహాల్లో ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు అధికారులు. నాకేమని ప్యాకింగ్ ఇచ్చిందంటే మీరు చేరిస్తే మంత్లీ ఇన్కమ్ కనీసం 54,000 నుంచి 70,000 రూపాయలు వస్తాయి. 170,000 పెడితే ఇట్లా ఒక 20 నెలలు ఒక 30 నెలలు ఖచ్చితంగా ఆన్లైన్ బిజినెస్ అనేది పోదని చెప్పి మాకు లేనిపోని ఆలోచన చేస్తే మేము మా భార్యల మీద బంగారాన్ని కూడా కుదబెట్టి సైతం సరే ఎవరికైనా రూపాయి ఎత్తందంటే ఆశ కొడతాడంటే భయం అనే ఆలోచనతో పలాటి నవీన్ అనే వ్యక్తి పామునూరు స్టేషన్ కర్పూర్ అనే వ్యక్తి దుబాయ్లో ఇంతకుముందు 1 ఇయర్ అంతకుముందు జాబ్ చేశాడు. 1 మంత్ ఇచ్చి అక్కడ 1 లక్ష రూపాయలు జాబ్ చేసేవాడిని నేను. ఇక్కడ 1 వీక్ 1 CR సంపాదించాలని చెప్పి మాకు లేనిపోని ఆశలు కల్పించి మమ్మల్ని చేర్పిస్తే కూడా మీకు ఇన్సెంటివ్స్ రూపంగా కొన్ని డబ్బులు యాడ్ అయితే ఇంతమంది చేరిస్తే కింద యాడ్ అవుతాయని చెప్పి మాకు లేనిపోని ఆశలు పురుగొల్పి మమ్మల్ని చేర్పించడం జరిగింది. ఈరోజు మేము దాదాపు 35-36 మంది నుంచి 40 మంది వాళ్ళ మాటలు నమ్మి మేము టీము ఒక టీం రూపకంగా మనకు ఎంతో సహాయ సహకారాలు అందించుకుంటూ మా బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర, దోస్తుల దగ్గర, రిలేషన్ దగ్గర కూడా మేము వాళ్ళకు కూడా మేము భరోసా ఇచ్చుకుంటూ డబ్బులు కాయ డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి తన దగ్గర పెట్టడం జరిగింది.